ఇప్పుడున్న జనరేషన్ లో ఫోన్ వల్ల వచ్చే ఎన్నో ప్రాబ్లమ్స్ గురించే ఈ వీడియో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా, నాకు ఫోన్ కావాలి. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి, నా ఒక్కడి దగ్గర తప్ప. నాకు ఫోన్ కావాల్సిందే. కొనిపిస్తా నానా, ఒక 2 నెలలు ఆగు. చిన్న పిల్లల దగ్గర కూడా ఫోన్స్ ఉన్నాయి, నా ఒక్కడి దగ్గర తప్ప. నాకు ఫోన్ కావాలి. రేపు సాయంత్రం కల్లా నాకు ఫోన్ ఇప్పించకపోతే నేను ఇంట్లో ఏం చెల్లిపోతా. ఇంక ఇదే ఫైనల్. ఇప్పుడు ఫోన్ కొనిపెట్టగలను, కానీ తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో. నా ఫ్రెండ్ కూడా వాళ్ళ అబ్బాయికి ఫోన్ కొనిపెట్టింది, కానీ ఇప్పుడు చాలా బాధపడుతుంది. అడిగాడిగా కొనిపెడతాను, ఇంకా దేవుడే చూసుకోవాలా. నానా, అన్నం తిందు రారా. అన్నం లేదేం లేదు, పోమా. సరే, నీ ఇష్టం. నేనంటే ఎవరికి ఇష్టం లేదు ఈ ఇంట్లో. కనీసం ఫోన్ కోసం అన్నం తినలేదని కూడా అర్థం చేసుకెళ్ళిపోతున్నారు. సర్లే, మురికెదవా. స్నానం చేయలేదు, అన్నం తినలేదు, ఫోన్ కోసం అంతే పడుకొని ఉన్నాడు. నాని, లేవక్సారి. అయ్, కొత్త ఫోను. మా, నా కోసమేనా ఫోను? నీకోసమే కానీ, ముందెళ్ళి స్నానం చేసి రాపో. సరే మా, వెంటనే రెడీ అయ్యి వస్తా. A few moments later. మా, ఇప్పుడే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఎక్కిచ్చేసుకున్నా. సూపర్ ఉంది మా ఫోను. థ్యాంక్స్ మా. సరేలే. హలో రే, మా అమ్మ కొత్త ఫోన్ కొనిపించిందిరా, భలే ఉంది. ఇదే నా నంబర్, సేవ్ చేసుకో. ఎలా అయితేనేం, నీతో ఫోన్ కొనిపించుకున్నా. ఫోన్కు పట్టిన దిష్టి దుమ్ము అంతా పోవాలి. తుతు ఇడేంటి, కొత్త బిచ్చి గడ పొద్దెరగడు అన్నట్టు. దాఖల ఫోనే, రెండో పని లేదు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? అమ్మయ్యా, 100 ఎక్కేసింది ఛార్జింగ్, ఇంకా ఈరోజు తగ్గేదేలా. నాని, పిన్నితో మాట్లాడతాను, ఫోన్ ఇవ్వరా కొంచెం. ఆహా, నేను ఇవ్వను, నాకు కావాలి. 3 నిమిషాలే మాట్లాడతానరా. 3 నిమిషాలు అయితే. 3 నిమిషాలే, ఇదిగో తీసుకో. 3 నిమిషాలు అయిపోయింది. ప్లీజ్ రా, ప్లీజ్. ఫోన్ ఇవ్వు మా. 3 నిమిషాలేరా, 3 నిమిషాలే. పొద్దున్న లగంగాలని ఫోన్లో నా మొహం నేనే చూసుకున్నా, అందుకే ఇలా జరిగింది. ఛీ, ఈరోజు ఫోన్ వచ్చింది. సరే, మళ్ళీ చేస్తాను. లేవే, ఇదిగో నా ఫోన్. సూపర్ మమ్మీ, నువ్వు 3 నిమిషాలు అన్నావు, 3 గంటలు మాట్లాడావు, ఫోన్లో ఛార్జింగ్ అంతా అయిపోయింది. అసలు ఏం మాట్లాడుకుంటారు మమ్మీ మీరు? ఛీ, ఇందులో ఉన్న కూరగాయలు తీసుకురా నాని. అయ్యో ఓల్డ్ మమ్మీ, ఫోన్ ఉంది ఎందుకు? మనం ఆర్డర్ పెట్టుకుంటే అన్నీ అయ్యే వస్తాయి, మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నాని, వెళ్ళి కరెంటు బిల్లు కట్టరా. ఏంటి, నేను వెళ్ళి కరెంటు బిల్ కట్టాలా? అంత సీన్ లేదు, ఫోన్లోనే కట్టేస్తా కరెంటు బిల్ కూడా. డబ్బులంతా చెప్పు, బిల్ నంబర్ చెప్పు, కట్టిపడేస్తా. విజయవాడలో మటర్ జరిగిందంట, నీకు తెలుసా? నాకు తెలుసు ఆల్రెడీ. గుంటూరులో యాక్సిడెంట్, మరి అది కూడా తెలుసు. ఇలా కాదు, గట్టిగా ఇస్తా వీడికి. చూసావా, ఫోన్ వద్దు వద్దు అన్నావు, ఫోన్ వల్ల ఎంత యూజ్ ఉందా మనకి ఫోన్తో. మా, ఈరోజు చికెన్ కర్రీ చేయమా. సరే, ఆ ఫోన్ ఇట్టిచ్చెళ్ళు. అయినా మా అమ్మ ఫోన్ ఎందుకు అడిగింది? ఫోన్లో చూసి చేసిద్దేమో, మా అమ్మ కూడా బాగా అప్డేట్ అయింది. ఇదిగోరా అన్నం, ఇదిగోరా చికెన్ కర్రీ. ఫోన్లో చికెన్ కర్రీ చూసి ఉత్తన్నం తినేసే. లేకపోతే 10 దాకలు ఫోన్ అంటావా? తిను తిను. మా, నా ఫోన్ ఆ రూమ్లో పెట్టాను, కనిపించట్లేదు. నేనే తీసి దాసి పెట్టాను. నా ఫోన్ ఎందుకు తీసావు? పొద్దునేం చేసావు, గుర్తు తెచ్చుకోసారి. ఫ్లాష్ బ్యాక్. నాని, మహేషు. రేయ్. ఏంటి మా? ఆహా, ఏం లేదులే. టీవీ ఎందుకురా, ఫోన్ చూస్తున్నావుగా. ఫోన్ చూస్తున్నా, టీవీ వింటున్నా. అవే అగస్టాలంటే మరి. సరేలే, నా ఫోన్తో నీకెందుకు? ఇప్పుడు మర్యాదగా నా ఫోన్ నాకు ఇవ్వలేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇవ్వనురా, అయితే ఇప్పుడు ఏం చేస్తావు? బా, ఫోన్ కావాలి ఇప్పుడు. ఎలా ఫోన్ కావాలి? ఏంట్రా సౌండు? నేనే కుర్చీ పగలగొట్టా. నా ఫోన్ కనుక నాకు ఇగిపోతే ఇంట్లో సామాన్లన్నీ పగలగొట్టేస్తా.
ఇదిగో రా ఫోను, ఇంట్లో సామాన్లు ఏం పగలగొట్టదు. నిన్నేమైందో తెలుసా, మా అమ్మ నా ఫోన్ దాచిపెట్టేసింది. నాకు కోపం వచ్చి మా కుర్చీ పగలగొట్టేశా. ఇంకా వెంటనే మా అమ్మ నా ఫోన్ నాకు ఇచ్చేసింది. పాపం కదా మీ అమ్మ. ఆ తొక్కలే, మా అమ్మకి అలానే ఉండాలి, లేకపోతే పద్దాకులు విసిగిస్తా ఉంటది. సరేలే, మా అమ్మ వస్తున్నట్లుంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకేనా? లవ్ యూ, బాయ్. లవ్ యూ టు, బాయ్. ఎవరితో మాట్లాడుతున్నావురా ఫోను? నీకెందుకు నేను ఎవరితో మాట్లాడితే? పద్దాకులు అదేంటి ఇదేంటి, ఫోన్లో ఏం చేస్తున్నావు, విసిగించొద్దు నన్ను. చిన్నప్పుడు అదేంటమ్మా ఇదేంటమ్మా అని అడిగితే ప్రతిదానికి ఓర్పుగా సమాధానం చెప్పేదాన్ని. ఇప్పుడు ఏది అడిగినా నీకెందుకు అంటున్నాడు, ఇంకా ముందు ముందు ఎలా ఉంటాడు. ఎందుకు ఇప్పుడు డెల్ గా మాట్లాడుతున్నావు? కాలేజ్ ఫీజు కట్టాలి. కాలేజ్ ఫీజు కట్టాలా? ఎంత కట్టాలి? ఏంటి 70,000? 70,000 కి ఎవరైనా డెల్ గా ఉంటారా? నేను ఉన్నాను కదా, నేను అరేంజ్ చేస్తాలే. నీకెలా వస్తాయిరా? నీకు అవన్నీ ఎందుకు? నేను చూసుకుంటా అని చెప్పాను కదా. నాకు రేపు ఈవినింగ్ దాకా టైం ఇవ్వు, నీకు మనీ అరేంజ్ చేసి ఫోన్ చేస్తా. ఓకేనా? సరే. సరే, కానీ ఇన్ని రోజులు అంటే ఇన్స్టాలో కాల్స్ మాట్లాడుకున్నాం, ఇప్పుడన్నా వాట్సాప్ నంబర్ ఇవ్వచ్చు కదా. మా డాడీ దగ్గర ఉంటుంది నా ఫోన్ చూసి. అదేమన్నా అంటే డాడీ దగ్గర ఉంది ఫోన్ అంటావు, ఇలా అయితే ఎలా? సరేలే, నేను మనీ అరేంజ్ చేసి ఫోన్ చేస్తాను. మనీ ఫోన్ పే చేయడానికి నంబర్ అన్న ఇస్తావా? క్యూఆర్ కోడ్ పెడతా. క్యూఆర్ కోడా? ఏంటమ్మా నువ్వు. ఓకేలే, నీ ఇష్టం. ది నెక్స్ట్ డే అని అమ్మమ్మ బాగాలేదంట, ఎల్లెస్ వస్తాను. ఆ ఓకే. ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్. హలో, ఆ క్యూఆర్ కోడ్ కి మనీ సెండ్ చేసా చూడు. ఆ చూసాను, వచ్చింది. థాంక్స్ రా. ఓకే అయితే. సరే, డాడీ వస్తున్నాడు, మళ్ళీ కాల్ చేస్తాను. సరే, తర్వాత కాల్ చేయలే, జాగ్రత్త. బాయ్. బాయ్. ఇక్కడే పెట్టాను, కనపడతలేదు. నా చైన్ కనపడతలేదురా. ఏంటి చైన్ కనిపించట్లేదా? పొద్దున్న నువ్వే కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వేసుకెళ్ళావు, మళ్ళీ చైన్ కనిపించట్లేదు అంటావే. లేదురా, వేసుకెళ్ళలేదు. నేను చూసానమ్మా నీ మెల్లో చైన్. నాకు తెలిసి నువ్వే అక్కడెక్కడో పడేసుకొచ్చు ఉంటావు. ఇంట్లోనే ఉండాలిరా. అంటే ఏంటి, ఇప్పుడు నేను తీసాను ఆ చైన్? అంటే అలా కాదురా. సెవెంటీ థౌజండ్ ఎలా అరేంజ్ చేయాలో ఏంటో. అవును, పొద్దున్న మా అమ్మ మెల్లో చైన్ లేదే, పంప తీసి ఇంట్లో ఏమన్నా ఉందా? తప్పు చేస్తున్నానా? తను ఫీజు కట్టాలిగా. సరేలే, ఆ దేవుడే చూసుకోవాలంతా. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. పార్ట్ 2 కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.